#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పవన్ బైకర్ 234, నో, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ టెంపరీ కానే కాదు, ఎందుకంటే మనం స్కాల్ప్ వెనకాల భాగంలోంచి పర్మనెంట్ హెయిర్ని తీస్తాము. ఆ పర్మనెంట్ హెయిర్ కనుక మనం తీయలేదు అంటే ఆ స్కాల్ప్ వెనకాల భాగంలో మనం చచ్చేదాకా ఆ హెయిర్ అలా గ్రో అవుతూనే ఉంటాయి. సో అటువంటి హెయిర్ని తీసి మనం స్కాల్ప్ ఫ్రంట్ భాగంలోనే కాదు, మన ముక్కు మీద లేకపోతే అరచేతి మీద ఇంప్లాంట్ చేసినా కూడా అవి అలాగే పర్మనెంట్ గా గ్రో అవుతూనే ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గనక మీరు ఒక ఎక్స్పీరియన్స్ సర్జన్ దగ్గర చేయించుకొని ఆ సర్జన్ గనక మీకు కరెక్ట్ డోనర్ ఏరియాని డిటర్మిన్ చేసుకొని అదే డోనర్ ఏరియా నుంచి గనక హెయిర్ తీసి ఇంప్లాంట్ చేసినట్లయితే ఆ రిజల్ట్స్ పర్మనెంట్ గానే ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు దురదృష్టవశాత్తు ఏదైనా డిసీజ్ కి గురి కావడం గానీ లేకపోతే ఇంకేదైనా న్యూట్రిషనల్ డిజార్డర్స్ గానీ వచ్చినప్పుడు మీకు ఆ హెయిర్ లాస్ అయిపోయే అవకాశం ఉంది. తప్పితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ పర్మనెంట్ గా గ్రో అవుతూనే ఉంటుంది. మీరు కట్ చేసినా గ్రో అవుతుంది, మీరు స్టైల్ కూడా చేసుకోవచ్చు, మీరు గుండు చేసినా కూడా ఆ హెయిర్ మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది.